హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో ఆలూ మసాలా కర్రీని చూపించబోతున్నానండి. ఇంట్లో బంగాళదుంపలు ఉంటే చాలు, ఇలా మసాలా కర్రీని చిటికెలో చేసి పెట్టచ్చు. అలాగే ఇలా చేసిన మసాలా కర్రీని మనం అన్నంతోనే కాదు చపాతీ పూరితో తిన్నా చాలా బాగుంటుంది. చక్కటి రుచితో కమ్మని గ్రేవీతో తిన్నవారికి భలే నచ్చుతుందండి. మరి నోరూరించే ఈ ఆలూ మసాలా కర్రీ చేసే ఆ ఈజీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఆలూ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక 3 బంగాళదుంపలను ఇలా మీడియం సైజ్ ఉన్నవి తీసుకున్నాను. బంగాళదుంపలు పెద్దగా ఉంటే ఒక 2 తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న పొటాటోను ముందుగా పీలాప్ చేసేసి కట్ చేసి తీసుకోండి. ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా, అలానే మరీ చిన్నగా కాకుండా కీ సైజ్ లో కట్ చేసి ఇలా వాటర్ లో వేసి తీసుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టీ స్పూన్ ధనియాలను, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను, 7-8 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు రోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 1-2 టీ స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని వీటన్నిటిని బాగా వేపండి. మీరు కావాలంటే ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా యూజ్ చేయొచ్చు. ఇలా బాగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా గ్రైండ్ చేశాక మళ్ళీ కొంచెం నీళ్ళని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి ఇలా దోరగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 పచ్చిమిరపకాయలని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఇలా కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన ఆలూ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. దీని వలన ఆలూ అనేది త్వరగా ఉడుకుతుంది, అలాగే ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1-2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మనం తీసుకున్న ఆలూ అలాగే టమాటా అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత టమాటా కూడా చక్కగా ఫ్రై అయింది, అలాగే ఆలూ కూడా ఈపాటికి 1/2 సగం వరకు ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 2 టీ స్పూన్ల కారం. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే మరో 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆశీర్వాద్ గరం మసాలా పొడిని తీసుకుంటున్నాను. ఆశీర్వాద్ ఇప్పుడు కొత్తగా మసాలా పొడిని లాంచ్ చేశారండి. అంటే గరం మసాలా, చోలే మసాలా, సాంబార్ పొడి, రసం పొడిని లాంచ్ చేశారు. ఈ మసాలా లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 30-40 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం పేస్ట్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ మసాలా పేస్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం నీళ్ళని వేసి వీటన్నిటిని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేనైతే సుమారు 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని మిక్స్ చేస్తున్నాను. మీకు గ్రేవీ కొంచెం పలచక ఎక్కువగా ఉండాలంటే ఇంకాస్త నీళ్ళనైనా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ వచ్చేలా తీసుకున్నాను. ఇది ఉడికేసరికి గ్రేవీ మరి కాస్త చిక్కబడి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీని బాగా ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా 1 బంగాళదుంప ముక్కను తీసుకొని నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉడికిందంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుమును తీసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే, వేడి వేడిగా ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చిక్కబడి కరెక్ట్గా వచ్చింది. ఇది చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుందండి. ఇప్పుడు 1 బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం.
ఇలా చేసిన ఆలూ మసాలా కర్రీని మనం అన్నంతో తిన్నా లేదా చపాతి పూరితో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.